తిరిగి వార్తలకు స్వాగతం. గిరి కళ్యాణ పుత్రిక పేరుతో చంద్రబాబు నాయుడు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టారని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేదర్ల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి రాజీ లేని కృషి చేస్తున్నారని చెప్పారు. కోవూరులోని నందలగుంటలో గడప గడపకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేదర్ల వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశంగా ఆయన తెలిపారు. ఓవైపు పథకాల గురించి ప్రచారంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుందని చెప్పారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గిరి కళ్యాణ పుత్రిక పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ పథకంలో భాగంగా గిరిజన బాలికల వివాహాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయలను కానుకగా అందజేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు హరిరెడ్డి, మురళి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అగ్రిగోల్డ్ చేసిన మోసాలు పేద కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చాయని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన 0 అవర్లో ఆయన పలు సమస్యలపై మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ మోసాలతో ప్రాణాలు పోగొట్టుకున్న బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక పరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులకు గతంలో పిలిచిన టెండర్లు నిలిచిపోయాయని, గుత్తేదారులు నిధులను స్వాహా చేసి పనులను చేపట్టలేదని ఆరోపించారు. పనులను నిలిపివేయడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని కోరారు. నెల్లూరులో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని తెలియజేశారు. ఇంకా నెల్లూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సభాపతి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూరల్ మండలంలోని 4 గ్రామాల్లో స్థానిక నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ మండలంలోని 4 గ్రామాల్లో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పర్యటించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో ఈ పర్యటన చేపట్టారని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైన్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానికులు రంగారెడ్డికి విన్నవించారు. వీలైనంత త్వరగా రూరల్ మండలంలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి అశోక్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళ సమస్యలు అన్నీ నేరుగా వాళ్ళ దగ్గర విని సమస్యలు తెలుసుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ సిమెంట్ రోడ్డు, సైడ్ డ్రైన్స్, మళ్ళీ వాటర్ స్కీములు, కాలనీ ఇళ్ళు, మెయిన్గా ప్రతి ఒక్క ఊర్లో కాలనీ ఇది సైడ్ డ్రైన్ల గురించి అడగటం ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళందరితో మాట్లాడి, ఆదల ప్రభాకర్ రెడ్డి గారితో వాళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ తప్పక తీరుస్తాము. కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్లో భాగంగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్లో కార్మిక సంఘాల నేతలు ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాన పనికి సమాన వేతనం అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మరిచిపోయాయని సిపిఎం మహిళా నేత అరిగెల రామమ్మ అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న బంద్లో భాగంగా నెల్లూరు ఆర్టీసీలో జరిగిన నిరసన ప్రదర్శనకు ఆమె నేతృత్వం వహించారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. మహిళల సంక్షేమం విషయంలో కూడా ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. నెల్లూరులోని హోటల్ డిఆర్ ఉత్తంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సభ్యులంతా హాజరయ్యారు. ఇందులో భాగంగా పలువురు ఉపాధ్యాయులు, జర్నలిస్టులను సన్మానించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సర్వసభ్య సమావేశం నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తంలో జరిగింది. అధ్యక్షులు తోట నాగరాజు, కార్యదర్శి కె ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో భాగంగా పలువురు ఉపాధ్యాయులు, జర్నలిస్టులను సన్మానించారు. ఇందులో భాగంగా అధ్యక్షుడు తోట నాగరాజు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు. నెల్లూరు మండపాల వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గ్రామోత్సవం నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నెల్లూరు మండపాలి వీధిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి ఆరాధనోత్సవాలలో భాగంగా గ్రామోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మఠం మేనేజింగ్ ట్రస్టీ గురుచరణ్ మాట్లాడుతూ, ఆరాధనోత్సవాలు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకారములు, పూజలను నిర్వహించినట్లు చెప్పారు. గ్రామోత్సవం కాపువీధి, పెద్ద బజారు, చిన్న బజారు, సంతపేట మొదలైన ప్రాంతాల్లో వైభవంగా జరిగిందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మేనకూరు గ్రీన్ టెక్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. నెల్లూరు జిల్లా కోట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మేనకూరు గ్రీన్ టెక్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రీన్ టెక్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ, జాబ్ మేళాలో 150 మంది పాల్గొన్నారని, 50 మందిని ఎంపిక చేశామని, వీరికి శుక్రవారం ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. జిల్లా కాంగ్రెస్ నేతలు రాస్తారోకో చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో రాస్తారోకో చేపట్టింది. పీసీసీ కార్యదర్శి ఉడత వెంకట్రావు సహా పలువురు నేతలు ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. ఇందిరాభవన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన నేతలు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విడవలూరు వ్యవసాయ సొసైటీ నూతన వ్యవసాయ అధికారిగా రఘునాథరెడ్డి బాధ్యతలు చేపట్టారు. కోవూరు వ్యవసాయ అసిస్టెంట్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సభ జరిగింది. విడవలూరు మండల నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రఘునాథరెడ్డి గౌరవార్థం సొసైటీ కార్యాలయంలో ఆత్మీయ సభ జరిగింది. కోవూరు వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎలాంటి రిమార్కులు లేకుండా పనిచేసే వ్యక్తి రఘునాథరెడ్డి అని సొసైటీ సభ్యులందరూ ఆయనకు సహకరించాలని కృష్ణయ్య కోరారు. ముత్తుకూరు మండలం దొరువులపాలెం పరిధిలోని ఈపూరు వెంకన్నపాలెం గ్రామంలో 2 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కృష్ణపట్నం సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2 పార్టీల మధ్య జరిగిన గొడవ కారణంగా 2 పూరిళ్లు దగ్ధమైన సంఘటన ముత్తుకూరు మండలంలోని దొరువులపాలెం పంచాయతీ పరిధిలోని ఈపూరు వెంకన్నపాలెంలో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వలసం గారి వెంకటేశ్వర్లు, అక్కయ్య గారి పోలమ్మకు చెందిన పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ సరఫరా ఉన్న సమయంలోనే ఇళ్లు తగలబడ్డాయని, గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని, 20 సవర్ల బంగారం, 50,000 నగదు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయని బాధితులు చెప్పారు. వైసీపీ నాయకులు వేణుగోపాల్, మాజీ సర్పంచ్ రాజశేఖర్ బాధితులను పరామర్శించారు. ఇందుకూరుపేట మండల కేంద్రంలో వామపక్షాల ధర్నా జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పి చంద్రమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన దేశవ్యాప్త ధర్నాలో భాగంగా ఇందుకూరుపేట మండల కేంద్రంలో వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పొట్టేపాలెం చంద్రమౌళి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. ఈ ధర్నాల్లో సిపిఎం, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్లో వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. సిఐటియు నాయకులు బ్రహ్మయ్య ఈ ధర్నాలో పాల్గొన్నారు. దేశవ్యాప్త వామపక్షాల ధర్నాలో భాగంగా కోవూరు బజార్ సెంటర్లో వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు నాయకులు బ్రహ్మయ్య, కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, అధిక ధరలు తగ్గించాలని అంటూ ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల్లో మార్పులను అంగీకరించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో గండవరపు శేషయ్య, ఖాదర్ బాషా, బాబు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఏకతాటిపై వస్తేనే హక్కులను సాధించుకోగలమని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా సచివాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగుల ధర్నా నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కార్మికుల హక్కులను సాధించుకునేందుకు ఏకతాటిపైకి రావాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు ఐక్యంగా పోరాటాలు చేసి గతంలో సాధించిన విజయాలను గుర్తు చేశారు. ఉద్యోగులు అందరూ సమ్మెకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాలకుల మాటలను నమ్మవద్దని హితవు పలికారు. ఏదైనా పోరాటాల ద్వారానే సాధించుకోవచ్చని పేర్కొన్నారు. ఒక ఆశతో చేరుతున్నారు. అలాంటి ఉద్యోగస్తుల్ని మరి తక్కువ జీతంతో ఎంతో కాలం పనిచేసినా కూడా వాళ్ళను మరి మీరు తీసేసి రోడ్డున పడేయడం భావ్యం కాదు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వం డిస్కషన్స్ లో కూడా తెలియజేశాను. నెల నెల జీతాలు ఇవ్వకపోయినా కూడా
ఐదు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికో మరి ఉద్యోగ జీతాలు ఇస్తుంటే కూడా మరి ఓర్చుకొని మరి దాదాపుగా 10 సంవత్సరాలు పైగా కూడా పనిచేసినా కూడా అలాంటి వారిని తీసి పడేస్తున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకోను నిర్వహించారు. వామపక్షాల ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసనగా ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్టు స్థానిక సిపిఎం నాయకుడు దయాకర్ తెలిపారు. ఈ సమ్మెలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వామపక్ష సంఘాల పిలుపు మేరకు జరిగిన ఈ సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నార్త్ రాజపాలెం జాతీయ రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించి నినాదాలు చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె నాయుడుపేటలో విజయవంతంగా సాగింది. 11 సంఘాలకు చెందిన కార్మిక నాయకులు సమ్మెలో పాల్గొని ప్రభుత్వ కార్యాలయాలను ముయించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తపరిచారు. నాయుడుపేటలో కార్మిక సంఘాల నాయకులు సమ్మెను విజయవంతంగా నిర్వహించారు. అఖిల భారత జీవిత బీమా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ముయించారు. పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు కోరుతున్న 12 అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నేతలు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని ఆత్మకూరు పట్టణానికి చెందిన కార్మిక సంఘాల నాయకులు కోరారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో వారు ఆత్మకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. సకల జనుల సమ్మెలో భాగంగా ఆత్మకూరులో కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో అన్ని వీధుల ద్వారా సాగింది. ప్రభుత్వ కార్యాలయాలు ముయించి కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. కార్మిక చట్టాల్లో చేసిన సవరణలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ముత్తుకూరు మండలం సిపిఐ సిపిఎం పక్షాలు మండలంలో ధర్నా నిర్వహించాయి. పలు పరిశ్రమలు మూతబడ్డాయి. ముత్తుకూరులో వామపక్షాలు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. మండలంలోని పలు పరిశ్రమలు మూతపడ్డాయి. థర్మల్ కేంద్రాల ఉద్యోగులు, పామాయిల్ ఫ్యాక్టరీ కార్మికులు, కృష్ణపట్నం ఓడరేవులో పనిచేస్తున్న కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కార్మిక నాయకులు అంకయ్య, ఏడుకొండలు, శ్రీనివాసులు ఇతర నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని చిన్న బజారులో హజ్రత్ ఖాజా పీర్ మాలిక్ దీపారాధన కార్యక్రమం జరిగింది. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న బజారులోని దర్గాలో పవిత్ర దీపారాధన ఉత్సవం ఘనంగా జరిగింది. హజ్రత్ ఖాజా పీర్ మాలిక్ దర్గా భక్తులతో కిటకిటలాడింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమంలో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. దీపాలు వెలిగించి తమ కోరికలు తీర్చాలని ప్రార్థించారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.